ఏంటిది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ జాబ్ వస్తే నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అనుకుంటే కొత్త ప్రాబ్లమ్ లో వీడొకడు తయారయ్యాడు. బస్ స్టాప్ లో అమ్మాయిలు ఏడిపించడం, చైన్ స్నాచింగ్ చేయడం బాగా అలవాటు అయిపోయిందిరా మీకు. ప్రాణాలు తీస్తానరేసా, పిచ్చ పిచ్చ వేషాలు వేశారంటే తాట తీస్తారరే. హలో అన్నా, చెమనన్నా నేను కిరణ్. ఏం లే అన్నా, మా పిల్లల్ని చిన్న గొడవ అయింది. అశోక్ నగర్ పిఎస్ లో ఉన్నా అన్నా, ఒక్క నిమిషం అన్నా. ఏమా చెమన్ తమ్ముడువా నువ్వు? అవునండి. ఆహా, మరి ఆ విషయం ముందే నీకు చెప్పలేదమ్మా. కానిస్టేబుల్, ఈ సెల్ తీసి బయటపడి వీళ్ళు తీసుకెళ్ళి సెల్ లోపల వెళ్ళి. అలాగే సార్. వస్తావేరా? హలో, నమస్కారం అండి. నేను భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాను. ఏదో కేసులో మా స్టూడెంట్స్ ని అరెస్ట్ చేశారంట. అవునండి, ఈవ్ టీజింగ్ చేస్తుంటే అరెస్ట్ చేశారు. మా పిల్లలు అలాంటి వాళ్ళు కారు సార్? లేదు సార్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారంట. కేసు బుక్ చేశారండి? అదే 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 ఆలోచిస్తున్నాను. స్టూడెంట్స్ కదా, భవిష్యత్ పాడవుతుందేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్స్పెక్టర్ గారు. దీనివల్ల కాలేజ్ రెప్యుటేషన్ కి ఏ ప్రాబ్లం లేకపోయినా వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది. అందులోనూ కాలేజ్ టాపర్ ఉన్నాడు. ఐ హోప్ యు అండర్స్టాండ్ ఇట్. సరే సార్, మీరు మాత్రం పిల్లలకు కాస్త గట్టిగా చెప్పండి. ఓకే సార్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చూడండి, ఇలాంటివి ఇంకెప్పుడు జరగకుండా చూసుకోండి, కెరీర్ స్పాయిల్ అవుతుంది. ఓకే, వెళ్ళండి. సార్, మా ఫ్రెండ్ కిరణ్ సార్. చెమనన్న తమ్ముడు కదా, మర్యాద చేసి పంపాలి కదా. నువ్వు వెళ్ళు, నేను పంపిస్తాను, వెళ్ళు. వాడి కీర్తి లవ్ చేస్తున్నాను అనుకున్నాం, కానీ వాడి కీర్తికి జాబ్ ఇప్పిస్తాను అనుకోలేదురా. ఐఎమ్ రియలీ సారీ. రే, చాలురా చాలు, ఇంకా మీకు మీ ఫ్రెండ్షిప్ కో దన్నం రా బాబు. ఇంకా నాకు ఎవరు హెల్ప్ అవసరం లేదురా, నన్ను వదిలేయండి రా. అది కాదురా, అది కాదురా. ఏంటా వీడు?